ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో కీలక పరిణామం. చార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఏపీ సిఐడి. విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా వేమూరి హరికృష్ణ, ఏ3 గా కోగంటి సాంబశివరావు పేర్లను సిఐడి చార్జ్ షీట్ లో చేర్చింది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ25 గా పేర్కొంది సిఐడి. దర్యాప్తులో వెల్లడిన అంశాల ఆధారంగా ఏ1 గా సిఐడి చంద్రబాబును చేర్చింది. ప్రాజెక్ట్ మొదటి దశలో 333 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిఐడి పేర్కొంటుంది. నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బును తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును అప్పగించాలి అని వేమూరిని ఏపీ ఈ గవర్నెన్స్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల మదింపు జరిగిందని చెప్తున్నట్టు, నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ వేమూరి కంపెనీకి పనులను అప్పగించారు అని చార్జ్షీట్లో పేర్కొన్నారు. వేమూరి హరికృష్ణ నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి కోగంటి సాంబశివరావు ఇద్దరిది కూడా కీలక పాత్ర అని ఈ చార్జ్షీట్లో పేర్కొంటూ ఉన్నారు. గతంలో ఏ25గా పేర్కొన్న సిఐడి ఇప్పుడు చార్జ్ షీట్లో ఏ1గా చంద్రబాబును చేర్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఏంటి చార్జ్ షీట్లో ఏమేం పేర్కొన్నారు? గతంలో ఏ25గా పేర్కొన్నారు సిఐడి అధికారులు, కానీ ఇప్పుడు చార్జ్ షీట్లో మాత్రం ఏ1గా పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? రోహిత్, పూర్తిగా ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసులో ప్రధానంగా చార్జ్ షీట్ అయితే సిఐడి దాఖలు చేసింది. ఇప్పటికే అనేక కేసులు, దాదాపు 6 కేసుల్లో చంద్రబాబుని పేర్కొన్నారు. అయితే ఈ 6 కేసులకు సంబంధించి అక్కడ కూడా చార్జ్ షీట్లు లేవు. మొదటగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే ఒక చార్జ్ షీట్ అయితే దాఖలు చేస్తారు. ఇది రెండో చార్జ్ షీట్ గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే రెండో చార్జ్ షీట్ లో ఫైబర్ నెట్ కి సంబంధించి ప్రధానంగా చూసుకున్నప్పుడు దీంట్లో వేమూరి హరి గతంలో ఈ కేసులో 25వ పర్సన్ గా, అంటే కేసుకు సంబంధించి జరిగిన అక్రమాలలో 25వ పర్సన్ గా చంద్రబాబు పేరును పెట్టారు. కానీ చార్జ్ షీట్ లో మాత్రం ఏ1 గా చంద్రబాబుని అయితే చేర్చారు. దాంతో పాటు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ని ఏ2గా, కోగండి సాంబశివరావుని ఏ3గా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 330 కోట్లు ఫైబర్ నెట్ కి సంబంధించి ప్రాజెక్ట్ 1 లో, అంటే ప్రాజెక్ట్ ఫేజ్ 1 లో వల్ల నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా టెండర్లు అయితే ఇచ్చారని చెప్పేది ప్రధానంగా దీంట్లో చెప్తున్నారు. దీని ద్వారా దాదాపు 114 కోట్లు నష్టం ఏపీ ఫైబర్ గ్రిడ్ కి వాటిల్లో అనేది సిఐడి అయితే పేర్కొన్న పరిస్థితి. టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు, అంటే మొత్తం ఈ ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి, అంటే టెండర్లు పిలిచిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మొత్తం అవకతవకలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లో అనేది అయితే ప్రధానంగా చార్జ్ షీట్లో పేర్కొన్నారు. దాంతోపాటు ప్రాజెక్టు అమలు చేస్తున్నప్పుడు నాణ్యత లేని మెటీరియల్స్ ఉపయోగించారు, ఇది పూర్తిగా షరతులను ఉల్లంఘించడం అంటూ పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత ఆప్టిక్ ఫైబర్ నెట్ కి సంబంధించి దాదాపు 80% ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఇది తర్వాత పనిచేయకుండా పోయింది, జీవితకాలం పూర్తిగా నష్టం దీనివల్ల అనేది మరొక అంశంగా దీంట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఫిరాయింపులు, అంటే ఫైబర్ నెట్ సంబంధించి ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో దాదాపు చాలా ఫిరాయింపులు జరిగాయి. దీనివల్ల సంస్థకి 114 కోట్లు నష్టం అయితే వాటిల్లిందని చెప్పి కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ కి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దొంగిలించినందుకు అరెస్ట్ చేసినట్టు గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ కేసు కి సంబంధించి కూడా ఉన్న డీటెయిల్స్ ని కూడా ఈ చార్జ్ షీట్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఏపీ హైకోర్టుకు సంబంధించి ముందస్తు బెయిల్, అంటే ఏసీబీ కోర్టు హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వడంలో కూడా నిరాకరించాయి ఈ అంశంలో అనేది కూడా, అంటే వేమూరి హరికృష్ణ ప్రసాద్ కి సంబంధించి కూడా దీంట్లో చాలా క్లియర్ కట్ గానే చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. దాంట్లో చంద్రబాబు ఉండి దీంట్లో పూర్తి బాధ్యత అయితే చంద్రబాబు తీసుకున్నాడు, ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఈ అన్ని చేశాడు అనేది అయితే చాలా స్పష్టంగానే సాక్ష్యాలు మొదటి నుంచి అదే చెప్తున్నారు. టెరాసాఫ్ట్ కి ప్రాజెక్ట్ అప్పగించాలని వేమూరిని ఈ గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యుడిగా చేశారని చెప్తారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల మదింపు కమిటీలోను సభ్యుడిగా నియామకం చేశారని, కానీ అప్పుడు టెండర్లు అన్ని కూడా చాలా పారదర్శకంగా చేశామని టీడీపీ చెప్తోంది. సో వీటికి సంబంధించి ఎవిడెన్స్, స్పష్టమైన ఆధారాలను కూడా సేకరించగలిగిందా సిఐడి? అంటే వాళ్ళు చెప్పేదైతే చాలా క్లారిటీగా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, టెరాసాఫ్ట్ అనే ఒక సంస్థని టెండర్లకి అనుమతించేది లేదు, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. టెర్రాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్ లో ఉంది, బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ ని తొలగించి టెర్రాసాఫ్ట్ కోసం వారం రోజుల పాటు మళ్ళీ టైం, టెండర్ టైంలు అయితే పొడిగించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని సిఐడి అయితే చెప్తున్న పరిస్థితి. వేమూరి రాధాకృష్ణ మీద, వేమూరి హరికృష్ణ మీద ఇప్పటికే కేసులు ఉన్నాయి, ఆ కేసులు కూడా పక్కన పెట్టి కావాలని ఉద్దేశపూర్వకంగానే తనకి ఇవి ఇచ్చారనేది సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయనేది చార్జ్ షీట్ లో చాలా క్లారిటీగా అయితే పేర్కొన్న పరిస్థితి. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా
సిఐడి కోర్టులో అయితే వాళ్ళు సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది రోహిత్. దీంతో పాటు ఉద్దేశపూర్వకంగా అంటే ఇటు చంద్రబాబు చాలా కావాలనే చాలా ఉద్దేశపూర్వకంగానే దీంట్లో ఆర్థిక ఆవాదేవీలకి తావు ఉందనే ఉద్దేశంతోనే ఇటువంటి చేశారనేది అయితే ప్రధానంగా చార్జ్షీట్ లో పేర్కొన్నారు. అందుకే ఏ వన్ గా చంద్రబాబును మార్చారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం ఈ కేసును ఫైల్ చేసినప్పుడు లేకపోతే చంద్రబాబు 25వ పేరుగా ఉంది ఆయన, కానీ ఇప్పుడు ఏ వన్ కి వచ్చారు అంటే మొత్తం రికార్డ్స్ అన్ని తీసుకున్న తర్వాత మొత్తం డేటా అంతా సేకరించిన తర్వాత ఏ వన్ గా చంద్రబాబు పూర్తిగా దీనికి సంబంధించి క్రియాశీలకంగా చంద్రబాబు ఉన్నాడు, ఆయన ఆధీనంలో మొత్తం జరిగాయి, కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగింది. దాదాపు 333 కోట్ల రూపాయలు దీని ద్వారా అవినీతి జరిగింది, 114 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్పి చాలా స్పష్టంగానే దీంట్లో అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది రోహిత్. రైట్ సురేంద్ర, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో చార్జ్షీట్ దాఖలు చేసింది ఏపీసీఐడి. విజయవాడ ఏసీబి కోర్టులో సిఐడి చార్జ్షీట్ వేసింది. ఏ వన్ గా ఈ చార్జ్షీట్లో చంద్రబాబును పేర్కొన్నారు, గతంలో చంద్రబాబును A25గా పేర్కొన్నారు, కానీ ఇప్పుడు చార్జ్షీట్ దశలో A1గా చంద్రబాబును పేర్కొన్నారు, A2గా వేమూరి హరికృష్ణన్ చేర్చారు, A3గా కోగంటి సాంబశివరావు పేర్లను సిఐడి చేర్చింది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును అప్పుడు A25గా పేర్కొన్నారు. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా A1గా చేర్చింది సిఐడి. ప్రాజెక్టు మొదటి దశలో 333 కోట్ల రూపాయల పనులు అక్రమాలు జరిగాయని సిఐడి అంటోంది. నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా డబ్బును తరలించినట్టుగా గుర్తించాము అని సిఐడి చెప్తోంది. టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును అప్పగించాలని వేమూరిని ఏపీ ఈ గవర్నెన్స్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు అని సిఐడి అంటోంది. అలాగే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ వేమూరికి కంపెనీ పనులను అప్పగించారు. వేమూరి హరికృష్ణ నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి కోగంటి సాంబశివరావుది ఈ అవినీతిలో కీలక పాత్ర ఉంది అని సిఐడి చెప్తోంది. ఫైబర్ నెట్ స్కామ్లో కీలక ఆధారాలను సేకరించామని సిఐడి చెప్తోంది. ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో వెలుగులోకి ఈ అక్రమాలు వచ్చాయని చెప్తున్నారు. టెరాసాఫ్ట్ నాసి రకం పరికరాలు సప్లై చేసింది అని ఐబీఐ గ్రూప్ నిర్ధారించిందని చెప్తున్నారు.